గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ జీసస్ ప్రెషస్ నేమ్. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు నా సోషల్ మీడియా చాలా శరవేగంతో దూసుకుని వెళ్ళిపోతూ ఉంది. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, ఇవన్నీ కూడా ఇందులో పెడుతున్నటువంటి వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. అనేక మందిని డిస్టర్బ్ చేస్తున్నాయి. కొన్ని వీడియోస్ అయితే ఆశీర్వాదకరంగా ఉన్నాయి, కానీ కొన్ని వీడియోస్ అయితే చాలామంది మనోభావాలు దెబ్బతీసేటువంటి రీతిలో వీడియోస్ కనబడుతూ ఉన్నాయి. రీసెంట్గా నేను యూట్యూబ్లో ఒక వీడియోని చూడటం జరిగింది. నేనే దేవుణ్ణి అనేటువంటి మూవీ ట్రైలర్ని చూడటం జరిగింది. నువ్వు దిగిరా తండ్రి, మేము ఒప్పుకో. నువ్వు రాకపోతే మేము ఒప్పుకో. దొంగ వచ్చినట్టుగా ఏసయ్య అకస్మాత్తుగా వస్తా. ఎవరు నువ్వు? ఐ యామ్ జీసస్ ది గాడ్ ది గాడ్. నేను కూడా ప్రవక్తనేలే. మిమ్మల్ని అందరినీ నరకంలోకి పంపుతా. ఏ ఏంటి ఎక్కువ చేస్తున్నావు? దెబ్బ పడితే తులిపేసుకోవడానికి, మొహం మీద ఉమ్ము పడితే తుడు చేసుకుని పోవడానికి ఇది మొదటి రాకడా కాదురా. రెండవ రాకడా రాకడా మంటలో. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా? ఏం ట్రైనింగ్ ఇచ్చారా మీరు? ప్లీజ్ బంగారం, నా బుజ్జి కదా. ఈ మూవీ ట్రైలర్ లో యేసుక్రీస్తు ప్రభు గురించి, యేసుక్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నటువంటి ప్రజల గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి బోధలు చేసేటువంటి దైవజనుల గురించి చాలా వెటకారంగా, వ్యంగ్యంగా, హాస్యాస్పదంగా చిత్రీకరించడం జరిగింది. ఆలోచించేద్దాం, ఒక మతాన్ని నిందించడం అది సంస్కారం అనిపించుకోదు. మన భారతదేశం లౌకిక రాజ్యం, మన దేశము సెక్యులర్ కంట్రీ. ఈ సెక్యులర్ కంట్రీలో ఏ మతానన్నా ఎవరన్నా అవలంబించవచ్చు, ఏ మతానన్నా ప్రకటించుకోవచ్చు. ఆ మత గ్రంథాల గురించి వారు ప్రకటన చేసుకోవచ్చు. దే కెన్ ప్రాపగండా అబౌట్ దర్ రిలీజియన్. ఆలోచించేయండి, ఎవరైనా సరే ఈ లౌకిక దేశంలో వేరే మతాన్ని నిందించినా, వేరే మతాన్ని దూషణగా మాట్లాడినా అది నేరమే అవుతుందనే విషయాన్ని విజ్ఞులు గమనించాలి. ఆలోచించేయండి, ఈ యొక్క వీడియోలో ప్రధానంగా మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుని వ్యంగ్యంగా చూపించడం, ఒక కామెడీ పీస్గా చూపించడం అనేటువంటిది కనిపించింది. ఆలోచించేయండి, ఇది సర్వసహజంగా జరిగినటువంటి కార్యమే. ఆది శతాబ్దం నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభుని చాలామంది వ్యంగ్యంగా మాట్లాడుతూనే వచ్చారు. అందుని బట్టి నా బైబిల్ ఏముందంటే, సిలువను గురించిన వార్త నశించిపోతున్నటువంటి వారికి వెరుతనమే, కానీ రక్షించబడుతున్న మాకు దేవుని శక్తి ఉన్నది. నిజమే, క్రైస్తవులకు తెలుసు ఈ శక్తి. దేవుని ప్రేమను, దేవుని కృపను పొందుతున్నటువంటి మాకు యేసయ్య నిజంగా ఒక ఆశీర్వాదకరమైనటువంటి వాడే. యేసుక్రీస్తు ప్రభు సువార్త, సత్య సువార్త, సిలువను గురించిన వార్త అంటే పరలోక రాజ్యం గురించిన వార్త. నీతిగా బ్రతకండి, సన్మార్గంలో బ్రతకండి, పాపాన్ని విడిచిపెట్టండి, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచడం ద్వారా డబ్బుతో కొనలేని ఆశీర్వాదాలు పొందుకుంటావు అనేటువంటి ఈ సువార్త ఏదైతే ఉందో అది చాలామందికి వెర్రితనంగానే ఉంటుంది. ఈరోజు పాపంలో బ్రతుకుతున్న వ్యక్తి నిజంగా సత్యదేవుని గురించి, పరిశుద్ధి గురించి వింటున్నప్పుడు ఎటకరంగానే కనబడుతూ ఉంటుంది, కానీ మాకైతే అది దేవుని శక్తి. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆది శతాబ్దం నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. బైబిల్ గ్రంథం మీద బురద చల్లుతూనే ఉన్నారు. చాలామంది సినిమాలు తీసుకుంటూనే వచ్చారు. మీలో చాలామందికి డావెన్సీ కోడ్ అనేటువంటి సినిమా తెలుసు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక థియేటర్స్లో దాన్ని వేయటం జరిగింది, అనేక మంది చూశారు. కానీ ఒక వాస్తవం ఏంటంటే, ఆ సినిమా క్రైస్తవుల్ని ఒక ఇంచు కూడా కదపలేకపోయింది. పైపెచ్చు ఆ సినిమా రావటం ద్వారా ఇంకా యేసుక్రీస్తు ప్రభు గురించి ఎక్కువ ఆలోచన చేయడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు ప్రభు అసలు ఎవరు? ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఈయన మీద ఇంత దాడి జరుగుతుంది? ఎవరి మీద జరిగినటువంటి దాడి, ఎవరి మీద మోపు అనేటువంటి నేరాలు, యేసుక్రీస్తు ప్రభు మీద ఎందుకు మోపబడుతున్నాయి? బైబిల్ గ్రంథాన్ని ఎందుకు అనేక మంది అసహించుకుంటున్నారు? ఎందుకు బైబిల్ గ్రంథాన్ని రూపుమాపాలని ఎందుకు ఇంతమంది వస్తున్నారని ఆలోచన చేయడం మొదలుపెట్టారు చాలామంది. ఆలోచనే వారిని యేసు ప్రభు దగ్గర నడిపించింది. ఆలోచన చేయండి, ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి, బైబిల్ గ్రంథం గురించి ఇంకా ప్రజల్ని ఆలోచన చేయమని ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయని నాకు అనిపిస్తూ ఉంది. ఆలోచన చేయండి, సత్యాన్ని ఏ ఒక్కరు కూడా దాచలేరు. సత్యము రోజు రోజుకి ప్రబలుతూ ఉంటుంది. సత్యాన్ని అణిచేటువంటి వారి ప్రపంచంలో ఎవరు ఉండలేరు అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. సత్యము స్టేజ్ మీదకి రాగానే ఆ సత్యము నడుచుకుంటా వెళ్ళిపోవాల్సిందే. సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది. అందుని బట్టి సత్యమే జయితే మన యొక్క కరెన్సీ నోట్ల మీద కూడా రాస్తూ ఉంటారు. రీసెంట్గా నేను భారతదేశపు రాజధాని అయినటువంటి ఢిల్లీకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ మహాత్మా గాంధీ యొక్క ఆశ్రమానికి వెళితే పెద్ద అక్షరాలతో ఒక మాట ఆ ప్రాంతంలో రాశారు. అదేంటంటే, సత్యమే దైవం, ట్రూత్ ఇస్ గాడ్. ఎస్,
ఇది ముమ్మాటికి నిజమే, సత్యమే దేవుడు. ఈరోజు ఆలోచించేయండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి అని చెప్పిన మాట ఏంటంటే, నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నేనే జీవాహారాన్ని, నేనే జీవజలాన్ని, నేనే వెలుగును, నేనే జీవమునని యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని ఎక్స్క్లూసివ్ స్టేట్మెంట్స్ ఆయన చేయగలిగాడు. నేనే అనిపడే మాటను ఆయన ఉపయోగించాడు. అసలు వాస్తవానికి దేవుడు అనేటువంటి వాడు నేనే అని చెప్పుకోవాలి. మీరు బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా చూస్తే సమస్త సృష్టిని కలుగు చేసిన యెహోవా దేవుడు నేను, నేనే నేను ఉన్నవాడును అనువాడని యెహోవా దేవుడు చెప్పాడు. ఆ యెహోవా దేవుడే నరావతారికి ఈ లోకానికి వచ్చినప్పుడు, యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చినప్పుడు అదే విషయాన్ని ప్రపంచానికి చెప్పాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే జీవాహారమును యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. అండ్ ద వే, ట్రూత్ అండ్ ద లైఫ్. సత్యం గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. సత్యము అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, సత్యం అనేది యూనివర్సల్గా ఉంటుంది. మీరు ఆలోచించండి, ఏ సత్యమైన ఒక స్టేట్మెంట్ సత్యము అన్నప్పుడు ఆ స్టేట్మెంట్, ఆ సత్యము ప్రపంచవ్యాప్తంగా ఉంటా ఉంటుంది. రెండు రెళ్ళు ఎంత అంటే 4 అని చెప్తాం. 2 + 2 = 4. ఇది ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పల్లెకు వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా 2 + 2 = 4. ఇది యూనివర్సల్గా ఉంటుంది, సత్యం అనేది యూనివర్సల్గా ఉంటుంది. నేను నమ్మేటువంటి అంశం ఏంటంటే, యేసుప్రభు వారు సత్యదేవుడు కాబట్టి ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉంటాడు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా 284 దేశాలుంటే, ప్రతి దేశంలో కూడా యేసుక్రీస్తు ప్రభుని వెంబడించేటువంటి వారు, యేసుక్రీస్తుని ఆరాధించేటువంటి వారు కనబడుతున్నారు. అంటే సత్యము ప్రపంచవ్యాప్తంగా ఉంటా ఉంటుంది. ఇంకొక విషయాన్ని చెప్తాను, సత్యము అనేటువంటిది అన్చేంజబుల్. ట్రూత్ ఈజ్ అన్చేంజబుల్. 2 + 2 = 4 అనేటువంటి సత్యం అది మారదు. అది ఏ టైంలో ఉన్నా సరే, ఏ యుగంలో అయినా సరే, ఈ యొక్క సత్యం మారదు. నీ పరిస్థితులు మారిపోయినా, దేశాలు మారిపోయినా, ప్రజలు చనిపోయినా, రాజ్యాలు మారిపోయినా సత్యం మారదు. యేసుక్రీస్తు ప్రభు వారు సత్యం అని నేను నమ్ముతున్నాను. ఈ రోజున దేవుడు కూడా మారేటువంటి వాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు మారాడా? యేసుక్రీస్తు ప్రభు వారు మారని వాడు, మాట తప్పనటువంటి వాడు. ఆయన ఒక మాట అన్నాడు, నిన్న నేడు నిరంతరం నేకరీతిగా ఉన్నాను. ఆయనలో ఉన్నటువంటి భావాలు మారలేదు, ఆయన ప్రేమ మారలేదు, ఆయన కనికరం మారలేదు. దేవుడు అనేటువంటి వాడు మారేటువంటి వాడు కాదు. ఈ యుగంలో ఒకడు, మరో యుగంలో మరొకడు ఉండేటువంటి వాడు కాదు. ఈ ప్రాంతానికి ఒకడు, వేరే ప్రాంతానికి మరొకడు ఉండేటువంటి వాడు కాదు. ఆలోచన చేద్దాం, జ్ఞానాన్ని ఉపయోగిద్దాం. ఒక వ్యక్తి అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు సింహం భారతదేశంలో పనిచేయదన్నాడు. ఇది అమెరికాలోనూ, ఆస్ట్రేలియాలోనూ, బ్రిటన్లోనూ, ఈ క్రిస్టియన్ కంట్రీస్లో మాత్రమే ఈ సింహం పనిచేస్తుంది అన్నాడు. ఎంత అవివేకంగా ఆలోచన చేశాడు. మీరు ఆలోచన చేయండి, దేవుడు అనేటువంటి వాడు ఒక ప్రాంతానికి ఒకడు ఉంటాడా? దేవుడు అనేటువంటి వాడు భారతదేశానికి ఒకడు, పాకిస్తాన్కి ఒకడు, అమెరికాకి ఒకడు, ఆస్ట్రేలియాకి ఒకడు, లండన్కి ఒకడు ఉంటాడా? దేవుడైన వాడు ఒకడే ఉంటాడు. నమ్ముతూ వచ్చాం, ఎక్కువ దేవహ అన్నాడు. సత్యం ఒకటే, ట్రూత్ ఈజ్ ఎక్స్క్లూసివ్. ఆ విషయాన్ని కూడా మీతో మాట్లాడతాను. సత్యం మారదు. 2 + 2 = 4, అది మారదు. భూమి అది గతించిపోయినా సరే ఆ వాల్యూ మాత్రం మారదు. సత్యము మారేటువంటిది కాదు. అదే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నేనే సత్యాన్ని అన్నాడు. ఆ సత్యం అనేటువంటి దేవుడు నేనే అని యేసు ప్రభు వారు చెప్పారు. ఇంకొక విషయాన్ని చెప్తాను, ట్రూత్ ఈజ్ ఎక్స్క్లూసివ్. 2 + 2 = 4. ఆ 4 ప్లేస్లో, ఆ 4 అనేటువంటి ఆ వాల్యూ ప్లేస్లో ప్రపంచంలో ఇంక ఏ సంఖ్యనన్నా పెట్టగలరు ఎవరైనా? ఆ 4 కాకుండా మరొక వాల్యూ ఏదైనా ఉంటుందా? మరొక వాల్యూ ఉండదు, ఉండనేరదు. ఈరోజు సత్యం కూడా ఎక్స్క్లూసివ్గా ఉంటుంది. ట్రూత్ ఈజ్ ఎక్స్క్లూసివ్. యేసుక్రీస్తు ప్రభు వారు నేనే అని ఎందుకన్నాడు? ఆ టైటిల్లో ఒక మాట ఉంది, నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడని వ్యంగ్యంగా మాట్లాడుతూ వచ్చారు. చూడండి, యేసు ప్రభు వారు నేనే అని ఎందుకన్నాడు? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని పాత నిబంధనల్లో మా గ్రంథాల్లో ఉన్నాయి. ఇప్పుడు దేవుడు అనేటువంటి వాడు ఈ లోకానికి వస్తే ఆ ఒక్క దేవుణ్ణి నేనే అని చెప్పాలైనా? అందును బట్టే యేసు ప్రభు వారు దేవుడు కాబట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, ఆయన సర్వవ్యాపి సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన లోకానికి వచ్చి ఆ దేవుడు నేనే అని స్పష్టంగా చెప్పాడు. ఆ సత్యము నేనే. ట్రూత్ ఈజ్ ఎక్స్క్లూసివ్. మరొక వాల్యూ ఉండటానికి వీల్లేదు. 2 + 2 = 4 అన్నారు. ఆ 4 తప్ప వేరొక వాల్యూ ఉండటానికి వీల్లేదు. ఇంకా వేరే వాల్యూని మనం ఆ ప్రాంతంలో పెట్టలేం. భారతదేశానికి ప్రధానమంత్రులు ఎంతమంది ఉంటారు? ఒకళ్ళే ఉంటారు. నీ కాలేజీకి ప్రిన్సిపల్ ఎంతమంది ఉంటారంటే ఒకడే ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కూడా ఒకడే ఉంటారు. ఈ సర్వలోకానికి సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు ఒకడే, ఆల్ మైటీ ఒకడే ఉంటాడు. ఆ ఒక్కడి లోకానికి వస్తే చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? నేనే అంటాడు. అంతేగాని నేను కూడా అందరిలో ఒకడినన్నాడు. నేను కూడా ఒక సత్యాన్ని, నేను కూడా ఒక మార్గాన్ని, నేను కూడా ఒక జీవాన్ని, నేను కూడా ఒక జీవజలాన్ని, నేను కూడా ఒక జీవాహారాన్ని, నేను కూడా ఒక వెలుగునని ఆయన చెప్తే గనక అబద్ధికుడైపోతాడు. అందుబడి యేసు ప్రభు వారు అబద్ధం ఏనాడు కూడా ఆడలేదు.
ఆయన మరణిస్తున్న టైంలో కూడా అబద్ధం చెప్పలేదు. పిలాత్ అనేటువంటి ఒక జడ్జ్ అడుగుతాడు యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆర్ యు ద కింగ్ ఆఫ్ ద జ్యూస్, నువ్వు యూదులకు రాజువా అన్నప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి తెలుసా, నువ్వు అన్నట్టే నేను అబద్ధం ఆడను. బైబిల్లో ఒక మాట ఉంది ఏమని తెలుసా, దేవుడు అనేటువంటి వాడు నరుడు వలె అబద్ధాలు ఆడేటువంటి వాడు కాదట. దైవ లక్షణాల గురించి ఆలోచన చేస్తే దేవుడు అనేవాడు సత్యమై ఉండాలి. దేవ లక్షణాలు మనకు తెలుసు. రోజున భారతదేశంలో మాత్రమే కాదు చాలా దేశాల్లో దేవుడు అనేటువంటి మాటకు కనీసం అర్థం తెలియట్లేదు చాలామందికి. ఎవరైనా కొంతమంది మేలు చేస్తే, కొన్ని దాన ధర్మాలు చేస్తే, నాలుగైదు మంచి పనులు చేస్తే దేవుడు అనేస్తున్నారు. అసలు దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తే దైవ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటారో వారినే దేవుడిగా మనం పరిగణించాలి. ఈరోజు యేసుక్రీస్తుని నేను దేవుడిగా కొలుస్తున్నానంటే, ఆయన ఆరాధిస్తున్నానంటే ఆయనలో నేను దైవ లక్షణాలు చూశాను. అది మీ ఇష్టం, నమ్ముతారు నమ్మకపోవటం అనేది అది మీ ఇష్టం. కానీ నాకు భారతదేశంలో ఈ స్వాతంత్రం ఉంది, యేసుక్రీస్తు ప్రభువులో నేను దైవ లక్షణాలు చూశాను, ఆయన వెంబడిస్తున్నాను. చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారిలో ఆ దైవ లక్షణాలు చూస్తున్నారు. దేవుడైన వాడు పరిశుద్ధుడై ఉండాలి, దేవుడు అనేవాడు పాపం ఉండకూడదు, దేవుడు అనేటువంటి వాడు ప్రేమమై ఉండాలి, దేవుడు అనేవాడు ముచ్చుంజడి ఉండాలి, దేవుడు అనేవాడు మనుషులకు శాంతినివ్వాలి, దేవుడు అనేవాడు నిత్య జీవాన్ని ఇవ్వాలి. యేసు ప్రభువులో చూస్తున్నారు కాబట్టి వారు ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. అంతేగాని ఈ మతాన్ని, యేసుక్రీస్తు ప్రభు బోధనలు ఎవరి మీద రుద్దితే ఈరోజు ఎవరు రుద్దించుకుంటారా? ఒక తప్పుని ఎవరన్నా చెప్తుంటే కనీసం మనుషులు ఆలోచన చేస్తారండి. అంత అవివేకంలో మనుషులు లేరు, అంత అవివేకంతో మనుషులు ఆలోచన చేయట్లేదు, అంత మూర్ఖత్వంతో ప్రజలు లేరు. సత్యాన్ని గ్రహిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మేళ్ళు పొందుతున్నారు, ఆనందాన్ని, డబ్బుతో కొనలేని ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు. కాబట్టి వారు ప్రభువును ఆరాధన చేస్తున్నారు. నీకెందుకు కుళ్ళు, నీకెందుకు అసూయ? అనేక మంది క్రైస్తవులుగా మార్చబడుతున్నారు, అనేక మంది నమ్మేసుకుంటున్నారు. నీకెందుకు అసూయ? నీ యొక్క సత్యాన్ని నువ్వు చెప్పు, నీ యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటిది ఏంటో నువ్వు చెప్పు. అంతేగాని బైబిల్లో ఉన్నటువంటి విషయాలు నువ్వు ఎందుకు ఎత్తాలి? ఈ రోజున మేము ఎవరిని, ఏ గ్రంథాన్ని మేము విమర్శించట్లేదు, ఏ దేవుడి గురించి పరుషంగా మాట్లాడట్లేదు. మా గ్రంథం ఏంటో చెప్తున్నాం, మా ప్రభువు గురించినటువంటి మాటలు మేము చెప్తున్నాం, మా ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్తున్నాం. అంతేగాని ఏ దేవుని గురించి మేము మాట్లాడట్లేదు, ఏ దేవుని గురించి వ్యతిరేకంగా మేము మాట్లాడట్లేదే, ఏ దేవుని గురించి ఎటకారంగా మేము మాట్లాడట్లేదే. ఆలోచన చేద్దాం, విజ్ఞత కలిగి ఆలోచన చేయండి. ఈ మాటలు వింటున్నటువంటి వారు ఒక నిమిషం ఆలోచన చేయండి, తద్వారా మీకు సత్యాన్ని బోధపడతా ఉంటుంది. మనందరూ కూడా మన యొక్క హృదయాల్లో ఒక యాంగిల్ ఉంది, అదేంటి తెలుసా, న్యాయం ధర్మం కలిగి మనం జీవిస్తాం, న్యాయంగా బ్రతుకుతాం, ధర్మంగా బ్రతుకుతాం. ఎవరు ఏం చేస్తున్నారు, వీడియోలు చేస్తున్నప్పుడు ఎంత వ్యంగ్యంగా చిత్రీకరించారో మీరు ఆలోచన చేయండి. అది క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతినట్లేదా? చాలామంది మనోభావాలు దెబ్బతింటలేదా? చాలామంది హర్ట్ అవరా? ఆలోచన చేయండి, సత్యాన్ని మీరు గమనించండి. ఈరోజున ట్రూత్ ఈజ్ ఎక్స్క్లూసివ్ అని చెప్తున్నాను. రెండు ఎంతంటే నాలుగు, ఆ నాలుగు ప్లేస్లో మరొక వాల్యూ పెట్టబడదు. ఈరోజు ఇలాంటి వీడియోలు చేస్తున్నటువంటి వారికి ఒక చిన్న విజ్ఞప్తి నేను చేస్తున్నాను. నీ ధనాన్ని, నీ సమయాన్ని, నీ బలాన్ని అంతా కూడా అనవసరంగా వెచ్చిస్తున్నారు ఇలాంటి వీడియోలు చేస్తున్నటువంటి వారు. ఆది శతాబ్దం నుంచి అనేక మంది క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టేయాలని, క్రైస్తవ్యాన్ని రూపుమాపాలని, బైబిల్ గ్రంథాన్ని ప్రపంచంలో ఉంచకూడదు అనేక మంది గొప్ప గొప్ప వారండి. తాత్వికవేత్తలు, హిస్టారియన్స్ సైతం కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, వారు ఏమీ చేయలేకపోయారు. బైబిల్లో ఉన్నటువంటి ఒక ఇంచును కూడా తీయలేకపోయారు, యేసుక్రీస్తు ప్రభువుని కదిలించలేకపోయారు. ఇది ఒక విప్లవం ఇది. ఈ విప్లవాన్ని ఎవడో ఆపలేడు. సత్యం అనేటువంటి విప్లవం ఇది. సత్యాన్ని ఏ ఒక్కడు కూడా ఆపలేడండి. సత్యాన్ని నువ్వు మరుగుపరచాలని, సత్యాన్ని నువ్వు దాచాలనుకుంటే అది ఇంకా మరింతగా శరవేగంతో ముందుకు వెళ్ళిపోద్ది. నీకు తెలిసే ఉంటుంది న్యూటన్ థర్డ్ లా, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. ఒక బంతిని తీసుకుని గోడకు కొడితే ఎంత వేగంతో కొడతావో అంత వేగంతో వెనక్కి వస్తుంది. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని బాగా సాగది అంతే ఎలాస్టిసిటీ ఉంటుంది, మళ్ళీ అంతే వేగంతో వెనక్కి వస్తూ ఉంటుంది. ఈరోజు క్రైస్తవ్యాన్ని, యేసుక్రీస్తు ప్రభు మీద బురద జల్లాలి, క్రైస్తవ్యాన్ని అంత ముందించాలనేటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నావా, అంత వేగంతో, శరవేగంతో ముందుకెళ్ళిపోద్ది. అనేక మంది సత్యాన్ని గ్రహిస్తారు, సత్యాన్ని ఎవడో ఆపలేడు. నువ్వు, నీ జన్మ సరిపోదు, నీ తలాంతులు సరిపోదు, నీ బలం సరిపోదు, నీ జ్ఞానం సరిపోదు క్రైస్తవ్యాన్ని కీడు చేయాలనుకుంటే. పైపెచ్చు ఇలాంటి వీడియోస్ ఇంకా క్రైస్తవ్యానికి మేలు చేస్తూనే ఉన్నాయి. అనేక మంది సత్యాన్ని గ్రహిస్తారని ఈ వీడియో చూసినటువంటి వారందరూ కూడా ఆలోచన చేస్తారు. ఎందుకు యేసు ప్రభువుని ఇలా చూపిస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుని ఇంత వింగింగ్ ఎందుకు చూపించాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తారు విజ్ఞులు. అందరూ అవివేకులు కాదు, అందరూ ఆలోచన చేస్తారు. ఈ రోజున ఆలోచన చేసినటువంటి సమాజం బాగా పెరిగింది. ఈ రోజున మనం నివసిస్తున్నటువంటి ఈ జనరేషన్ ఏమంటో తెలుసా, జనరేషన్ వై అంటారు. ప్రతిదాన్ని కూడా రీజనింగ్ తీస్తారు, ప్రతి ఒక్కరిని విచక్షణతో ఆలోచన చేస్తారు, రేషనాలిటీతో ఆలోచన చేస్తారు. అందరూ కూడా ఆలోచన చేస్తారు. అనేక మంది మూర్ఖంగా ఉండరు. చాలామంది సమాజంలో చాలామంది జ్ఞానులు ఉన్నారు, చాలామంది పండితులు ఉన్నారు, చాలామంది ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉంటారు. విచక్షణ ఉంది చాలామందిలో, ఈ విచక్షణతో ఆలోచన చేస్తారు. పైపెచ్చు
ఈ యొక్క వీడియోల్లో ఇంకా యేసుక్రీస్తు ప్రభు గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. యేసు ప్రభు రెండవ రాకడలో ఎలా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి రాకడలో ఎలా ఉన్నాడు, ఇంకా బైబిల్ని ఇంకా ప్రపంచానికి చెప్తా ఉన్నారు. మొదటి రాకడలో నిజమైన ప్రేమమయుడిగా ఉన్నాడు, కానీ రెండవ రాకడలో ఆయన తీర్పు తీర్చేటువంటి వాడుగా రాబోతున్నాడు. ఈ అసత్యాన్ని కూడా ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు. మంచిదే, ఈ యొక్క షార్ట్ ఫిల్మ్స్ని బట్టి ఈ మూవీస్ని బట్టి క్రైస్తవ్యం ప్రబలుతుందే కానీ క్రైస్తవం ఏనాడు కూడా అంతం పొందదు, క్రైస్తవం ఏనాడు కూడా అంతం చేయబడదు. ఆలోచన చేద్దాం, ఈ రోజున మీ జీవితాల్లో ఈ మాటలు వింటున్నటువంటి వారు క్రైస్తవులు చూస్తున్నట్లయితే, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్, మీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు. ఇంకా విశ్వాసం ముందుండండి, ఇంకా దేవుని వాక్యాన్ని చదవండి, ఇంకా ప్రార్థనలు ఎక్కువసేపు గడపండి, ఇంకా సువార్తలో మీరు ముందుండండి. దేవుని మిమ్మల్ని దీవిస్తాడు. ఈ యొక్క అంచె దినాల్లో, కడవర దినాల్లో, అపాయకరమైన దినాల్లో, దుర్దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభు రెండవ రాకడ దినాల్లో ఉన్నాం. ఇంకా క్రీస్తు ప్రభు మీద ఇంకా బురద చల్లేటువంటి వారు చాలామంది బయలుదేరతారు. అనేక మంది ఈ సత్యాన్ని అణిచివేయాలని చాలామంది బయలుదేరతారు. కానీ ఇలాంటి సందర్భాల్లో మనం చేయాల్సింది ఏంటంటే, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. దేశం కొరకు ప్రార్థన చేయాలి, ప్రజా పరిపాలకుల కోసం ప్రార్థన చేయాలి, మన శత్రువుల కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఈ వీడియోస్ చేస్తున్నారో దేవుడు వారిని దీవించాలని, వారిని జ్ఞానంతో నింపాలని, దేవుడు వారి కుటుంబాలను దీవించాలని మనం పైపెచ్చి ప్రార్థన చేద్దాం. తద్వారా దేవుడు వారిని మారుస్తాడు, దేవుడు వారి మనోనేత్రాలు వెలిగించబడాలని, వారి మనోనేత్రాలు తెరవబడాలని మనం ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు మనందరికీ చెప్పిన బోధ ఏంటి తెలుసా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువులను కూడా ప్రేమించు. నీకెవరిని కీడు చేస్తున్నట్లయితే వారిని క్షమించు, వారిని ప్రేమించు అన్నారు. నిజంగా ఇటువంటి వీడియోలు చేస్తున్నటువంటి వారిని మనసారా మనం క్షమిద్దాం, మనసారా ప్రేమిద్దాం. తద్వారా క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి బోధ అదే, మీ శత్రువులను కూడా ప్రేమించండి. ఎవడైనా మిమ్మల్ని కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పమన్నాడు ఆయన. కాబట్టి కలవరపడద్దు, ఆందోళన పడద్దు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఈ వీడియో ఏం చేయలేదండి, ఇలాంటి వీడియోలు ఏమీ చేయలేవు. పైపెచ్చి నేను చెప్తున్నాను కదా, క్రైస్తవ్యానికి గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చేటువంటివే. ఆలోచన చేద్దాం, ఇలాంటి వీడియోలు చేస్తున్నటువంటి వారు వారికి ఒక విషయాన్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను. అదేంటంటే, ఎందుకయ్యా మీ క్రైస్తవ్యం గురించి, మీ మతం గురించి మీరు మాట్లాడుకోండి, మీ గ్రంథాల గురించి మీరు చెప్పుకోండి, మీరు ఎంత చెప్పుకుంటారో చెప్పుకోండి. క్రైస్తవుడు ఏ ఒక్కడు కూడా ఆపేటువంటి వాడు కాదు, మిమ్మల్ని చూసి అసూయపడేటువంటి వాడు కాదు. ఈ రోజున చాలామంది అసూయతో చేస్తున్నటువంటి కార్యాలు క్రైస్తవ్యం. అనేక మంది క్రీస్తు ప్రభువును నమ్ముకుంటున్నారు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా అనేక మంది క్రీస్తు ప్రభువును నమ్ముకుంటున్నారు. శాంతిని, సమాధానాన్ని, నిత్య జీవాన్ని, డబ్బుతో కొనని ఆశీర్వాదాలను పొందుకుంటున్నారు. వీరందరూ కూడా ఈ యొక్క క్రైస్తవులు అయిపోతున్నారనేటువంటి ఆ బాధ, క్రైస్తవులు అయిపోతున్నారు అసూయ బట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. విఘ్నులు ప్రజలు ఈ యొక్క సత్యాన్ని గమనిస్తారు. ఆ షార్ట్ ఫిల్మ్ కావచ్చు, లేకపోతే పెద్ద ఫిల్మే కావచ్చు, కానీ సత్యాన్ని అయితే ఖచ్చితంగా గ్రహిస్తారు. డావెన్సీ కోడ్ లాంటి మూవీలే ప్రపంచాన్ని, క్రైస్తవ్యాన్ని ఏమీ చేయలేకపోయింది. ఈ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ క్రైస్తవులున్నటువంటి విశ్వాసాన్ని, క్రైస్తవులున్నటువంటి విశ్వాసాలని ఏమీ కదపలేదన్నటువంటి విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వీడియో చూసినటువంటి వారు ఇంకా సత్యాన్ని గమనించండి. సత్యానికి ఉన్నటువంటి మూడు లక్షణాలు చెప్పాను. ట్రూత్ ఈజ్ యూనివర్సల్, ట్రూత్ ఈజ్ అన్చేంజబుల్, ట్రూత్ ఈజ్ ఎక్స్క్లూసివ్. ఆ ట్రూత్ ఎవరో కాదు, నేను నమ్మేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యూనివర్సల్గా ఉన్నాడు, ప్రపంచవ్యాప్తంగా ఆయన ఉన్నాడు. ఏ దేశానికి వెళ్ళినా ఆయన ఆరాధించేటువంటి వారు ఉన్నారు. రెండోదిగా, ట్రూత్ ఈజ్ అన్చేంజబుల్, అది మారదు. యేసు ప్రభు వారు మారేటువంటి వాడు కాదు, ఆయన లక్షణాలు మారవు, ఆయన ఎప్పుడు నిరంతరం ఒకే రీతిగా ఉండేటువంటి వాడు. మూడోదిగా, ట్రూత్ ఈజ్ ఎక్స్క్లూసివ్, సత్యం అనేది ఒకటే ఉంటుంది, అది ఎక్స్క్లూసివ్గా ఉంటుంది. అందుని బట్టి లోకానికి వచ్చి ఆయన ఎక్స్క్లూసివ్ స్టేట్మెంట్స్ చేశాడు, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఈరోజు క్రీస్తు ప్రభు మీద నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా డబ్బుతో కొలని ఆశీర్వాదాలను పొందుకుంటావు. శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, జీవాహారాన్ని, జీవజలాన్ని, ఆ తర్వాత నీ జీవితంలో నిత్య జీవాన్ని, నిత్య శాంతిని నువ్వు పొందుకుంటావు. అటువంటి శాంతిని దేవుడు మీకు అనుగ్రహించి మరొకసారి మీకు రిమైండ్ చేస్తున్నారు. కలవరపడద్దు ఇలాంటి వీడియో చూస్తున్నప్పుడు. ప్రార్థన చేద్దాం, దేవుడు వారిని క్షమించేలాగిన, దేవుడు వారి మనోనేత్రాలు తెరిచేలాగిన మనందరం కలిసి ప్రార్థన చేద్దాం.